వెల్కమ్ బ్యాక్. పీజీ కోసం హైదరాబాద్ నుండి ముంబై వెళ్లిన డాక్టర్ దివ్య అర్మరాధాస్పద స్థితిలో చనిపోయింది. ఇది ఆత్మహత్య అని ఆమె ఉంటున్న హాస్టల్ వర్గాలు చెబుతున్నా తమ కూతురికి ఆత్మహత్య చేసుకునేంత సమస్యలు లేవని ఆమె పేరెంట్స్ చెబుతున్నారు. ఈ మధ్య హత్య లేక ఆత్మహత్య అనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. అనస్థీషియాలో పీజీ కోసం ముంబై జస్లోక్ ఆసుపత్రిలో దివ్య 2 నెలల క్రితమే చేరింది. అప్పటి నుంచి హాస్పిటల్కి చెందిన హాస్టల్లోనే ఉంటుంది. శుక్రవారం ఉదయం ఆసుపత్రి సిబ్బంది ఫోన్ చేసి దివ్య చనిపోయినట్లు ఆమె పేరెంట్స్కి చెప్పారు. దివ్య మృతదేహం పక్కనే సిరంజితో పాటు ఆపరేషన్ సమయంలో ఇచ్చే మత్తుమందు సీసా ఉంది. తమ కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదంటున్నారు దివ్య తల్లిదండ్రులు. ఆమె చనిపోవడానికి కొన్ని గంటల ముందు తమతో ఫోన్లో మాట్లాడిందని అన్నారు. అయితే ఆసుపత్రి సిబ్బంది చెబుతున్న వివరాలు అనేక అనుమానాలు కలిగిస్తున్నాయని, దీనిపై లోతైన దర్యాప్తు జరపాలని దివ్య పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. దివ్యతో పాటు గదిలో ఉండే మిగతా ముగ్గురిని ఆసుపత్రి యాజమాన్యం దాచిందని, వెంటనే వాళ్ళు బయటకొచ్చి జరిగిన విషయం వెల్లడించాలని కోరుతున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు పోస్టుమార్టం రిపోర్టు వచ్చాక అసలు కారణాలను వెల్లడిస్తామని చెబుతున్నారు. పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని హైదరాబాద్ కాపురాలోని ఈసీఎల్ చౌరస్త వద్ద టీడీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. గ్యాస్ ధరల పెంపు ప్రజలకు పెనుభారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల సంక్షేమం విషయంలో ప్రభుత్వం విఫలమైందని, పెంచిన ధరలు వెంటనే తగ్గించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. తెలంగాణ సాధనకై నిరంతర పోరాటం చేసినందుకు గాను తెలంగాణ జేఏసీ సభ్యులు తార్నాకలో కోదండరాం ఇంటి వద్ద ఆయనను కలుసుకుని పుష్పగుచ్చంతో అభినందనలు తెలియజేశారు. ఉద్యమానికి సహకరించిన వారందరికీ అభినందనలు తెలిపారు. కోదండరాం భవిష్యత్తులో ఎటువంటి సహాయం కావాలన్నా అందిస్తామని హామీ ఇచ్చారు. ఇవాళ ఆ జాతి అభ్యున్నతి కోసం ప్రయత్నం చేయాలని యువకులందరూ నిర్ణయించినందుకు వారిని అభినందిస్తున్నా. ఈ ప్రయత్నము ఆ జాతి అభ్యున్నతికి దారితీస్తుందని కూడా ఆశిస్తున్నాను. మరి ఒకసారి ఈ వారం 10 రోజుల లోపలనే సమావేశం ఏర్పాటు చేస్తారు. మేము జేఏసీ ప్రతినిధులను కూడా హాజరై వాళ్ళ సమస్యలను తెలుసుకొని రేపు తెలంగాణ సమాజ పునర్నిర్మాణంలో అనుసరించవలసిన కర్తవ్యాలను నిర్ణయించుకునేటప్పుడు ఈ మీరు చెప్పినటువంటి అనుభవాలను కూడా మేము దృష్టిలో పెట్టుకొని తెలంగాణ భవిష్యత్తు ప్రణాళిక రూపకల్పనలో ఈ వారు సూచించినటువంటి విషయాలను కూడా క్రోడీకరించి అందులో పొందుపరిచేటువంటి ప్రయత్నం చేస్తామని. కేంద్ర మంత్రి మెగాస్టార్ చిరంజీవి సందిగ్ధంలో పడ్డారు. ప్రజారాజ్యం పార్టీని స్థాపించి తర్వాత దాన్ని చాప చుట్టేసి కాంగ్రెస్తో దోస్తి చేసి కేంద్ర మంత్రి పదవి దక్కించుకున్నప్పటికీ రాజకీయ భవిష్యత్తుపై ఇంకా క్లారిటీ రాలేదు. రాష్ట్ర విభజన అంశం తెరపైకి రావడం అందుకు కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపడంతో చిరంజీవి పరిస్థితి ఆటలో అరటిపండుగా మారిపోయింది. తెలంగాణకు సానుకూలంగా స్పందించడంతో సీమాంధ్రలో కాంగ్రెస్ కు నూకలు చెల్లిపోయాయని, ఇక ఆ పార్టీతో కలిసి పనిచేయొద్దంటూ సన్నిహితులు చిరంజీవికి గట్టిగా సలహా ఇస్తున్నారు. కాదంటే మునిగిపోయే పడవలో ప్రయాణించడం ఏంటంటూ హెచ్చరిస్తున్నట్టు సమాచారం. దీంతో తీవ్ర ఆలోచనలో మునిగిపోయిన చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని తిరిగి పునరుద్ధరించాలా, కాంగ్రెస్లోనే కొనసాగాల, లేక మరో పార్టీలో చేరాలా అన్నదానిపై సుదీర్ఘ మంతనాలు జరిపినట్టు తెలుస్తోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యేలోపు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలన్న యోచనలో ఉన్నారని చెబుతున్నారు. అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో తన వర్గానికి చెందిన మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు కొంతమంది శాసనసభ్యులు పార్టీ మారడానికి సిద్ధపడడంతో ఆయన రంగంలోకి దిగారు. మంత్రి గంటాతో పాటు మరో 4 శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు, అందుకు ముహూర్తం కూడా ఖరారైనట్లు, ఈ నెల 17వ తేదీన వారు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు వార్తలు వచ్చాయి. తన వర్గానికి చెందిన వారు పార్టీ మారితే తన ప్రాబల్యం దెబ్బతింటుందనే ఆందోళనకు గురైన చిరంజీవి సర్దుబాటు యత్నానికి దిగారు. కాంగ్రెస్ను వీడవద్దని ఆయన వారికి నచ్చజెప్పారు. కానీ పార్టీలో ఉండలేమని కొంతమంది చిరంజీవికి స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. దీంతో
ఈ నెల 23న మళ్ళీ సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. ఇయలో పార్టీలు మారుతున్నవారు పార్టీలు మారుతున్నారు అని చెప్పి లేదంటే రాజకీయాలు వదిలేస్తున్నారు అని చెప్పి రకరకాల ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఏ నిర్ణయం అయినా సరే మనం ప్రజలకి చేరువగా ఉండడం కోసం రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళం. ప్రజలకు చేరువగా ఉండడం ఉండే విషయంలో ఎలాంటి రెండో ఆలోచన లేదు కనుక మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. రేపు భవిష్యత్తులో మళ్ళీ ఒకసారి కలిసి కూర్చుని చర్చించుకున్న తర్వాతనే ముందుకెళ్దాం. తొందరపడేటువంటి నిర్ణయం కూడా తీసుకునే అవసరం లేదు. మళ్ళీ ఒకసారి సమావేశం అవుదాం అని చెప్పని ఆయన చెప్పడం జరిగింది. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి అతను కలిసి ఈ పరిణామాలను మరోసారి సమీక్షించు. అక్రమ అమ్మకాలలో ఇప్పుడు మానవుల మెదడు కూడా చేరిపోయింది. ఈ వార్త వింటుంటే అయ్యో పాపం అనిపిస్తోంది కదూ. ఇప్పుడు అలా ఉంటే భవిష్యత్తులో ఇంకెన్ని దారుణాలు ఉంటాయో ఊహించడానికి భయమేస్తుంది. ఇలా బ్రెయిన్లను అమ్మేస్తున్న ఈ సంఘటన అమెరికాలో చోటు చేసుకుంది. అమెరికాలోని మెడికల్ హిస్టరీ మ్యూజియంలోని మానసిక స్థితి బాగోలేని వ్యక్తుల మృతదేహాల మెదళ్లను దొంగలించి వాటిని ఆన్లైన్లో అమ్మకానికి పెట్టి అమ్ముతున్నాడు డేవిడ్ చార్లెస్ అనే 21 ఏళ్ల యువకుడు. అప్పటికే చాలా అమ్మేసి వేలాది డాలర్లను వెనకేసుకున్నాడు. అయితే మ్యూజియం నిర్వాహకుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టడంతో ఈ నమ్మలేని నిజం బయటపడింది. ఇండియానా మెడికల్ హిస్టరీ మ్యూజియంలోని గిడ్డంగిలో ఉంచిన సుమారు 60కి పైగా మానవ మృతదేహాల మెదళ్లను మానవ కణజాలను దొంగలించినట్లు పోలీసులు తమ విచారణలో తేల్చారు. మ్యూజియంలో 1890లో పోస్టు మార్టం నిర్వహించిన మృతదేహాల మెదళ్లను దొంగలించాడని పోలీసులు తెలిపారు. విచారణలో చార్లెస్ మరికొన్ని మెదళ్లను కణజాలాలను $4,800 విక్రయం జరిపినట్లు తేలింది. రాజధానిలో సైబర్ క్యాంపులు అలర్ట్ కావడంతో నేరగాళ్లు ఇప్పుడు పట్టణాలు గ్రామీణ ప్రాంతాలపై దృష్టి పెట్టారు. లక్కీ లాటరీ పేరుతో నెటిజన్లను నిలువున దోచుకుంటున్నారు. హత్య చెక్కపోతున్న అమాయకులే వీరి టార్గెట్ గా మారుతున్నారు. నెల్లూరు జిల్లాలో వెలుగు చూసిన సైబర్ క్రైమ్ స్థానికంగా సంచలనం రేపుతోంది. ఒక్క ఇమెయిల్తో జీవితం తలకిందులు. అప్పుల పాలై రోడ్డున పడ్డ కుటుంబం. నెటిజన్లను నిలువున దోపిడీ చేస్తున్న సైబర్ నేరగాళ్లు. అవును, ఒక్క మెసేజ్ ఇతని జీవితాన్ని సర్వనాశనం చేసింది. 4 కోట్ల రూపాయల లక్కీ ఛాన్స్ కొట్టేశావంటూ మెయిల్ రావడంతో ఎగిరి గంతేసి ఉన్నదంతా పోగొట్టుకుని ఇప్పుడు దిగాలుగా కూర్చొని ఉన్న ఇతని పేరు మాల్యాద్రి. నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం పనుగోడు గ్రామం. ఉన్నంతలో సేద్యం చేసుకుంటూ తమ్ముని చదివించుకుంటున్నాడు. హ్యాపీగా ఉన్న ఈ కుటుంబంలోకి లాటరీ భూతం ప్రవేశించింది. రెడ్ బుల్ అనే సంస్థ అనిల్ ఈ మెయిల్కి ఓ మెసేజ్ను పంపించింది. కంగ్రాచ్యులేషన్స్, యూరో లాటరీలో మీ అకౌంట్ నెంబర్కు 4,50,00,000 రూపాయల బంపర్ ఛాన్స్ తగిలిందనేది దీని సారాంశం. అనిల్ ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న అన్న మాల్యాద్రి లక్కీ ఛాన్స్ కొట్టేశామంటూ సంబరపడిపోయారు. మనీ ట్రాన్స్ఫర్ అంతా ఇండియన్ కరెన్సీ ద్వారా అకౌంట్లో పడుతుందని అనడంతో మోసం జరగదని ట్రాప్లో పడిపోయాడు. లైన్లోకి వచ్చిన అజ్ఞాత వ్యక్తి అకౌంట్లోకి డబ్బు మారాలంటే కొంత మొత్తం తమ అకౌంట్లోకి వేయాలన్నారు. 150,000 వరకు ఉన్నదంతా అమ్మి కట్టేశాడు. ఏఎస్పేట మండలంలో రవికుమార్, షరీఫ్ అనే ఇద్దరు యువకులు కూడా రెడ్ బుల్ మోసగాళ్లకు దొరికిపోయారు. ఇలా జిల్లాలో బయటపడని బాధితులు ఎందరో ఉన్నారు. సో మీ మొబైల్కో ఈమెయిల్కో భలే ఛాన్స్ లక్కీ ఛాన్స్ అనే మెసేజ్లు వస్తే జర జాగ్రత్త. బులెటిన్ గురించి ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజీనామా చేయనున్న ముఖ్యమంత్రి కిరణ్, 23వ తేదీ వరకు గడువు ఇచ్చిన రాష్ట్రపతి. ఎల్బీ నగర్ లో గృహిణి ఆత్మహత్య,
ఇవి బుల్టన్లోని వార్తా విశేషాలు. నమస్కారం.